పెట్టుకున్న సంక్షోభాల వాటంతట అవే ప్రకృతి పరంగా వచ్చినటువంటి అనేటువంటి అంశం పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే దోపిడీ కోసం. ఇక్కడ మనమందరం పొరపాటు పడుతున్నాం, ఏదో పొరపాటు జరిగింది, విధానపరమైన నిర్ణయాలు చేయటంలో సమర్థత లేకపోవటం వల్ల ఫెయిల్ అయ్యారు, ప్రజల యొక్క అవసరాలను గుర్తించడంలో ప్రభుత్వం యొక్క పాత్ర నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారు. ఇలా మనం ఒక సైడ్ అనుకుంటున్నాం, ఇది ఒక సైడ్ ఆలోచనకి. అసలు ప్రజలు ఊహించడానికి కుదరని సైడ్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చింది రాష్ట్రానికి ఏదో సంక్షేమాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక అడుగు పైషాపుకు తీసుకుపోవడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ నలుగురు శవాల యొక్క మూటలన్నీ కూడా కర్నూలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉండి మూటలు కట్టి సైనిక హెలికాప్టర్లకు ఎక్కిస్తా ఉన్నప్పుడు చాపర్స్ కి ఈయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో కూర్చొని ఎమ్మెల్యేల్ని వాళ్ళ నాన్నగారి పార్థివ దేహాన్ని చూడటం కోసం ఆ కర్నూలులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ పరుగులు పెట్టించి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి పిలిచి నన్ను అర్జెంట్ గా ముఖ్యమంత్రిని చేయండి, నన్ను అర్జెంట్ గా ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి ఒకటే గోల. ఆయనకి ఆ రోజు నుంచి నిన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు ముఖ్యమంత్రి కావాలి అనే ఏకైక కోరిక తప్ప మిగతా పరిపాలనకు సంబంధించిన అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఎక్కడ ఆయన అధ్యయనం చేయలే. ఆయన ఈ రాష్ట్రం మొత్తం మీద అధ్యయనం చేసింది వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈయన పాదయాత్ర కానీ ఓదార్పు యాత్రలు కానీ, ఈ రాష్ట్రం యొక్క సంపద అధికారం చేతిలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వనరుల్ని ఎలా దోచుకోవడానికి కుదిరింది అనేటువంటి ఆలోచన అధ్యయనం మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశాడు. అందుకని పొరపాటో గ్రహపాటో కాదండి, ఆయన అధ్యయనం చేసినటువంటి అంశాలను సంపూర్ణంగా ఈ రాష్ట్రం యొక్క వనరుల్ని, సంపదని, ప్రజల యొక్క జీవితాలని సంపూర్ణంగా దోచుకొని దాచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రణాళిక వేశాడు, 100% సక్సెస్ అయ్యాడు. ఈ రాష్ట్రం మొత్తం యొక్క జలగ కన్నా ఘోరంగా ప్రజల యొక్క రక్త మాంసాలు దోచుకొని దాచుకుంటా ఉన్నాడు, దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. విధానపరమైన పొరపాట్లు అంటారా, ఏదన్నా ఒకటి జరిగితే రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకటండి విజయ్ గారు, నేను ఒకటి ఆశాస్పదంగా ఉంటుంది. నేను మొన్న మా గ్రామంలో ఉన్నాను, అంటే సందర్భం కాకపోయినా మా నాన్నగారు చనిపోతే 15 రోజుల పాటు ఈ కర్మ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ క్రమంలో నాన్ను పలకరించడానికి, పరామర్శించడానికి మా ఎస్సీ కాలనీ నుంచి 10 మంది యూత్ వచ్చారు. అందులో ఒక అతను చెప్తున్నాడు, ఏం మామయ్య జగన్మోహన్ రెడ్డి చాలా తెలివికల్లుడు, ఎందు స్విచ్ ఫోన్ కొట్టుకున్నట్టు కరెంటు కూడా కొట్టుకోవాలంటే ఇప్పటికే 7 ఏళ్ల నాటి బకాయిలు మాకు కట్టమంటున్నాడంట, ఏంది ఇదంతా, ఏంది ఏం తెలుగు చాట్లు ఇవన్నీ, మేమైనా ఇచ్చి ఇదేదో పథకాలు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారంటున్నారు కదా. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన అంతా చేస్తూ, ఈయన పొరపాట్లు గ్రహపాట్లు చేస్తూ అతను ఏమన్నాడంటే, అతన్ని ఎన్ని నిజంగా కూడా ఇంటర్వ్యూ చేయాలి, అతని పేరు ఎడ్లపల్లి తాతయ్య. అతను అంటాడు, మాకు తెలియనియండి అన్ని, జగన్మోహన్ రెడ్డి దొంగ కాకపోతే ఇప్పుడు మామయ్య మాకు సారాయికి బాగా తాగుతాడు డ్రింకర్, మమ్మల్ని అందరినీ తాగు మందులో ముంచి తిప్పడానికి, 100-300 చేసినా తిప్పడానికి మాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడల్లా ఏదో దొంగతనం చేసిస్తున్నాడు, ఈయన సంపాదించి ఇట్లేదు కదా, కరెంటు బిల్లు 30 రోజులకు వచ్చి రీడింగ్ తీసుకోవాలి, 30 రోజులకు వచ్చి రీడింగ్ తీసుకుంటే ఆ కాలిన యూనిట్లు స్లాబ్ తక్కువలో స్లాబ్ తక్కువ రేట్లో 2 రూపాయలకో 1.95 రూపాయలకో 2.95 రూపాయలకో ఇవ్వాల్సి వస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి యొక్క నైపుణ్యమైన దొంగతనం తీరు ఆ బిల్లు 6 రోజులు 7 రోజులు వెనక్కి చూపిస్తున్నారు విజయ్ గారు. ఒక వారం పాటు ఆ ఇంటికెళ్ళి రాకుండా వారం తర్వాత వచ్చి 100 యూనిట్లు కాలినప్పుడు ఉండే స్లాబ్ 200 యూనిట్లు స్లాబ్ కి 1-4 యూనిట్లు దాటిచ్చి స్లాబ్ మొత్తం మార్చేసి ప్రజాధనాన్ని ఒక దొంగలాగా, కాకపోతే నైపుణ్యంతో కూడిన దొంగలాగా లూటీ చేస్తున్నాడు. పొరపాట్లనే ఏమి లేవండి, పక్క ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి అది ఇళ్ల స్థలాలు పెట్టిన స్కీమ్ లో కానివ్వండి,
కాదు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి కూడా డబ్బులు లాగేస్తున్నారనే బహుశా నిన్న శైలజనాథ్ ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన కూడా చేశారు, కమిషన్ల కోసమే ఇదంతా జరుగుతూ ఉంది, 20 రూపాయలకి 25 రూపాయలకి కొంటే ఆటోమేటిక్గా కమిషన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ధర ఎంత పెరిగితే వస్తుంది, దానికోసం జరుగుతున్న ఇదన్నాడు ఆయన. రంగా మీ మీ స్టేట్మెంట్ దానికి కొద్దిగా కొరిలేట్ అవుతా ఉంది. పక్కాగా అండి, పక్కాగా, అసలు రెండో ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డికి సొంతగా కమిషన్ రావాలి, రెండోది ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన డబ్బు జగన్మోహన్ రెడ్డి బట్టీల్లో కాసిన సారాయి అమ్ముకోవడానికి వివిధ రూపాల్లో ప్రజల్లోకి పోయి తిరిగి రావాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ వే, ఈ రాష్ట్రం యొక్క సంపద, ఈ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలు జగన్మోహన్ రెడ్డి దోచుకోవాలి. దానికి ఏ స్కీమ్ అయినా పెడతాడు. అంతిమంగా జరిగేది జగన్మోహన్ రెడ్డి డబ్బులు విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకి కమిషన్లు, ఈ రాష్ట్ర ప్రజలకి కోడిగుళ్ళు, రక్త మాంసాల హరణం. ఇంకా ఈ 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని భరించడం అంటే సాక్షాత్తు ఒక హిరణ్య కష్పుణ్ణి, ఒక హిరణ్యాక్షుణ్ణి, ఒక తాతకిని భరించినంత ఓర్పు ఈ ప్రజానీకానికి ఉన్నట్టు మొత్తం పీల్చేస్తాడండి ఈ 2 సంవత్సరాల్లో. ఇంకా తనకు తెలుసు జీవితంలో వైసీపీ లేదు, ఇతను పదవి లేదు కాబట్టి అవకాశం ఉన్నది ఇప్పుడు. కాబట్టి అందిన కాడికి కుదిరిన కాడికి ఏ పథకంలోనైనా దోచుకోవటం, పారిపోవటం రేపు జరిగేటువంటిది ఖచ్చితంగా ఇదేనండి.